అయ్యప్ప స్వామి స్వరూపాలేంటి? శబరిమలలో కొలువుదీరిన హరిహర సుతుడు అయ్యప్ప స్వామిని జ్యోతి స్వరూపుడని అంటారు. మకర సంక్రాంతి రోజున స్వామి జ్యోతి రూపంలో దర్శనమిస్తాడని భక్తులు బలంగా నమ్ముతారు. అందుకే ఆ రోజున మకరు విలక్కును శబరిమల ఆలయంలో నిర్వహిస్తారు. మరి అయ్యప్ప స్వామి స్వరూపాలు ఏంటనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నారాయణుడు పరమశివుడు ఇద్దరు ఒక్కరే అని పురాణాలు చెబుతున్నాయి. అయ్యప్ప స్వామి పూజలో శంకరునికి ఇష్టమైన పాలాభిషేకం ఉంటే, విష్ణువుకు ఇష్టమైన హోదాము ఉంది. తలపై ధరించే చంద్రుని ముడిలో శంకరునికి సంబంధించిన మూడు నేత్రాలు ఉంటాయి. కొబ్బరికాయ నెయ్యి ఉండగా పిన్ముడిలో జీవించడానికి అవసరమైన వస్తువులు ఉంటాయి. విష్ణువు స్థితికారుడు కాదా మరి? శంకరుని నిరాడంబరమైన నేలపడక, తెల్లవారుజామున స్నానం, చెప్పులు లేని నడక, భస్మధారణ వంటివి కనిపిస్తుండగా మెడలోని పుష్పమాల శ్రీహరి మెడలోని వనమాలను తలపిస్తుంది. పానపట్టంపై కూర్చోబెట్టిన శివలింగంగా కనిపిస్తున్న అయ్యప్ప స్వామి ఎడమ చేతి వయ్యారపు వంపుతో విష్ణువు మోహిని అవతారానికి ప్రతీకగా కనిపిస్తున్నాడు. ఒంటి నిండా భస్మం హరరూపాన్ని తలపిస్తుంటే ముఖాన ఉండే తిరునామం హరిరూపాన్ని చూపిస్తుంది. మెడలోని రుద్రాక్షమాల శంకరునిది అయితే తులసిమాల శ్రీహరునికి ఇష్టమైనది. అయ్యప్ప స్వామి దీక్ష శంకరునికి ఇష్టమైన కార్తీక మాసంలో ప్రారంభమై శ్రీహరికి ఇష్టమైన మార్గశిర మాసంలో ముగుస్తుంది. అయ్యప్ప స్వామి గుడికి ఉన్న 18 మెట్లు మోక్షము అనే మేడకు ఉన్న 18 మెట్లు అని శాస్త్రవచనం. ఇంకా ఈ 18 మెట్ల గురించి మన పురాణాలు ఇలా చెబుతున్నాయి. ఆవాహన సమయంలో అష్టదిక్పాలకులు, త్రిమూర్తులు, వారి భార్యలు, ఇంద్రుడు, బృహస్పతి, ఆదిపరాశక్తి, సూర్యుడు అంటూ దివి నుండి భూమికి దిగిరాగా దేవాలయ ప్రతిష్ఠ నాడు మృదంగం, వేరి, కహళ, దుందుబి, తుంబుర, మర్థల, వీణ, వేణు, నూపుర, మట్టుక, డిండిమ, ఢమరుక, ఢక్క, దవళ, శంఖ, పటహ, జంజరి, జంత్ర అనే 18 వాయిద్యాలను మ్రోగించారని పురాణాలు చెబుతున్నాయి. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.